నేనరా సుబ్బమ్మతోనే బాంబే నుంచి వచ్చేసాను. సుబ్బమ్మత దిగిపోయింది. ఇంకేముంది, మనకి ఎవరికైతే మనశాంతం లేదు, అయిపోయాం. ఇదిగో రూపాయి నారా. అదేంటి అమ్మగారు, టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి రూపాయి నారా. ఎంత గింజుకొని చచ్చిన రూపాయి నర కంటే ఒక్క పైసాడు. వెంకటరామయ్య పెళ్లికి వచ్చినప్పుడు రూపాయి నర ఇచ్చాను, రెండో వాడు సూరిబాబు పెళ్లికి వచ్చినప్పుడు రూపాయి నర ఇచ్చాను, మూడో వాడు కుప్పస్వామి పెళ్లికి వచ్చినప్పుడు కూడా రూపాయి నర ఇచ్చాను. అంతకంటే ఒక పైసా ఎక్కువను ఇటువంటి కడుపులో పడుతున్నావు. 10 రూపాయలు ఇప్పించండమ్మా. బొంబాయి నుంచి వచ్చింది కదా అని మాయ చేద్దాం అనుకున్నావా? అసలు ఇచ్చబోతుంటే ఏమనుకున్నావురా? అది కాదు అమ్మగారు, 10 రూపాయలు ఇప్పించండి అమ్మగారు. 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. పొద్దున బలికి రేగ దొరికింది. మగాడంటే ఇలా ఉండాలయ్యా. ఏం చదువుకున్నావు? డాక్టర్. డాక్టర్ అది కొట్టడే ఛాన్స్ వెంకటరామయ్యా. ఏమిటో ఎంత తొందరగా పెళ్లి చేస్తున్నాడు అనుకున్నాను. మగాడంటే అందంగా ఉండాలి, అందానికి మించిన ఆస్తిపాస్తులు ఏమున్నాయి? నీ పేరేమిటైనా? మురళి. మురళి, వెరీ గుడ్ నేమ్. మురళి వే శైలజ. పేర్లు ఎంత బాగా. నేను చెప్తుంటే నీ పేరేంటావు? ఎదవ మురళి. మురళీధర్. ఏం ఉద్యోగం వెలగబెడుతున్నావు? కాబోయే పట్టుకుని ఏమిటా పిచ్చు అవడు? అసలు నేను ఎవరు అమ్మన్నాడే? ఏమిటి నన్ను నన్ను ఎవరు అమ్మన్నారు అని అంటున్నావా? అవును. ఒరే ఒరే దద్దమ్మ, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నీకు లాభం తొడిగింది నేనురా. పెద్దవాడికి పెళ్లి చేసింది నేను, రెండో వాడికి పెళ్లి చేసింది నేను. నీకు పెళ్లి చేసింది కూడా నేనురా. అలాంటి నన్ను పట్టుకొని ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? ఒరే వెంకటరాముడు, చూసావా చూసావా ఆవిడకి ఎన్నెన్ని మాట్లాడుతున్నాడో. బాంబే నుంచి నేను ఇంత దూరం వస్తే ఎందుకు వచ్చావని అడుగుతున్నాడా? ఒక్క నిమిషం ఉండంగా, ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉండను, పడిపోతాను ఇప్పుడే. ఒరే బండి రేదువా, నన్ను స్టేషన్ దింపే, రూపాయి ఇస్తాను. సుబ్బమ్మత లేకుండా ఏనాడైనా ఏ శుభకార్యమైనా మన ఇంట్లో చేసావా? సుబ్బమ్మత చేయి చాలా మంచిదిరా, దాని చేతుల మీదుగా పెళ్లిన జంటలన్నీ చల్లగా కాపురం చేసుకుంటున్నాయి. నువ్వేం బాధపడకత్త. అలా బతిమతి వాడికి. అరే ఏమిటి పెళ్లి కుట్ర ఎలా ఉన్నావు? అదేమిటి చేతులు ఇంకా బుచ్చుగా ఉన్నాయి, గొర్రెలు దగ్గర పెట్టుకోలేదు. ఏమిటా అక్కడ వంట పని మానేసి నీలో నువ్వే గొడుకుంటూ ఇక్కడ కూర్చున్నావు? ఏమిటి చెప్పు. మా చిన్నోడా, పెళ్ళ ఏరా, దీన్ని కట్టుకున్నవాడు ఎలాగో వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఇంకో కుర్రోడు చూసి పెళ్లి చేద్దామంటావా? నీకే పయ్య కలొచ్చుదాచ్చినోడాస్తావు. నువ్వేదో చెప్తావు అనుకుని అనుకుని ఇక్కడ కూర్చున్నాను. మళ్ళీ ఇలా మాట్లాడితే ప్రాణం తీస్తాను. సచ్చినోడా, ఇలాంటి వాగుడు మళ్ళీ వాగామంటే కాళ్ళు విరగొడతాను. జాగ్రత్త. ఇంకోటి వీళ్ళంట, ఇంకో వీళ్ళు నా మేనకోడళ్ళు. వీళ్ళ ముగ్గురికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములతో అర్జెంటుగా పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లి నే కళ్ళారా చూడాలి. వయసు ఎంతండి? నాది పెన్షన్ వయసే గాని ఫంక్షన్ వయసు కాదు. నేను అడిగింది ఈ అమ్మాయిల వయసు. ఓహో అదే, మొదటి అమ్మాయి ఏమో బండరాముడు డిలీస్కి పుట్టింది, రెండో అమ్మాయి ఏమో దొంగరాముడు డిలీస్కి, మూడో అమ్మాయి ఏమో అడవి రాముడికి. మరి మీరు పుట్టింది? టైగర్ రాముడికి. మీ నాడు పుట్టలేదు అన్నమాట. కంటి పుసులతో చంపేస్తా. చూడండి, వీళ్ళకి ఇప్పుడు పెళ్లి అవసరమా? చాలా కష్టం అండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను బాబు. వెళ్ళిపోండి. 10,000 ఇస్తానయ్యా. అబ్బా, 2 అబ్బాలు ఇస్తానయ్యా. 20,000? వెళ్ళిపోండి. పోనీ, నిలువు దొప్పుడు ఇచ్చేస్తాను. ఈ నగలు గోల్డెనా? 24 క్యారెట్స్. బిలీవ్ మీ మ్యాన్, మరీ మొహమాట పడేస్తున్నారు, మీ పని అయిపోయినట్టే. పెద్ద ఆయన కృష్ణమ్మ నాయుడు, పంచాయతీ పెద్ద. ఊరు ప్రజలు ఆయన గౌరవిస్తారు, ఆ ప్రజలకి ఆయన గౌరవిస్తారు. రెండో ఆయన చంద్రమ్మ నాయుడు, పరమ పిరికి, కానీ ఊరు ప్రజల దృష్టిలో ఆయన మహాధైర్యవంతుడు. మూడో ఆయన శ్రీనివాస నాయుడు, ప్రసాదాలంటే పరమ పిచ్చి, కానీ దేవుడంటే మాత్రం అస్సలు నమ్మకం లేదు. మా మేనకోడలు ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా? దేవుడు దయ్యం ఎంత పవర్ఫుల్లో అంతకు మించిన పవర్ ప్రేమకుంది. ఈ ముగ్గురికి ఆ ముగ్గురికి మధ్య ప్రేమ అనే కరెంట్ను పాస్ చేయగలిగితే ఈ అమ్మాయిని తీసుకెళ్లి పాకిస్తాన్లో పెట్టినా బార్డర్ దాటి వెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటారు. నీలో ఫైర్ ఉంది, ఐ లైక్ ఇట్ మ్యాన్.
బానే ఉంది కానీ వాళ్ళ మధ్య లవేలా పుట్టిస్తావు. కంగారు పడకు, అది చెప్తా. ఆంటీ, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి బీరకాయ పీచు సంబంధం అని ఏదో ఒకటి చెప్పి మీ మేనకోళ్ళకి తమ్ముడు వరుస అయ్యేట్టు చేయండి. ఓకే. తర్వాత ఆ ఊళ్ళో దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతారు. అక్కడ 9 రోజులుండి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఈ తమ్ముడు ఆ అక్కల్ని ఆ ఊరు తీసుకెళ్తాడు. మరి అక్కడ స్టేయింగ్? ఆ అన్నదమ్ముల ఇంటికి ఎదురింట్లో వాళ్ళ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు పుంజిరాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ 9 రోజులు ఆ ఇంట్లోనే ఉండేట్టు పుంజిరాజుని నేను మేనేజ్ చేశాను. ఆ ఊరిని సెటిల్ అవ్వడం, ప్లాన్ అమలు చేయడం అంతే. ఓకే. అక్క జల్లెలకు పెళ్లి కాలేదంటే కానుంది, ఆ అన్నదమ్ములకి ఎందుకు పెళ్లి కాలేదబ్బా? బామ్మా, బావగారికి ముందు మంచం హిస్టరీ చెప్పు. ఓహో, మీ వంశానికే కాదు మీ మంచానికి కూడా చరిత్ర ఉందన్నమాట. మామూలు చరిత్ర కాదు బాబు, 250 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ మంచానికి. 300 మందికి సంతాన ప్రాప్తి కలిగించిన మంచం బాబు ఇది. బామ్మా, అబ్బా నువ్వు ఉండవే, అబ్బాయికి వివరంగా చెప్పొద్దు. బాబు, ఈ మంచం మీద ఒక్కరోజు చాలు, వెంటనే అమ్మా నాన్నలు అయిపోతారు. చెప్పేదేదో తిన్నాక చెప్పేడవే ముసలి. కొకులు బెస్ట్ కొకులు కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ లా కావాలి. నేను కూడా వస్తాను బాబు. స్వీట్ డ్రీమ్స్. సారీ మురళి, నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను. అరే హాయిగా పళ్ళు పాలు స్వీట్లు పెట్టి తినమంటే నాకు ట్రబుల్ ఏంటి? ఐఎమ్ వెరీ హ్యాపీ. స్ట్రాంగ్ గానే ఉంది. థ్యాంక్ యూ సార్. వీడేంటి భుజం మీద చేసాడు, స్టాంప్స్ కలెక్షన్ లాగా హెడ్స్ కలెక్ట్ చేసి లైబ్రరీలో పెట్టుకుంటావా? సార్ సంజయ్ లైన్లో ఉన్నాడు సార్. ఓకే. హలో. హలో సార్, గురు గారు. ఏంట్రా మ్యాటర్ ఏంటంటే? ఏంటి? ఆ 2 హెడ్స్ మిస్ అయినాయి సార్. హెడ్స్ మిస్ అయ్యాయా? స్టూపిడ్ నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ 2 హెడ్స్ ఎక్కడున్నాయి కనుక? అవి పోలీసుల దగ్గర ఉన్నాయి సార్. పోలీసుల దగ్గర? పోలీస్? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను హోటల్ మలైకాలో ఉన్నాను సార్. ఓకే, అక్కడే ఉన్నా. ఇంచు కూడా కదలదు. నేను వచ్చేలోపు ఏదైనా హెడ్ మిస్ అయిందో, నీ హెడ్ నీ ఫ్రెండ్స్ హెడ్స్ నీ ఫ్యామిలీ హెడ్స్ మొత్తాన్ని నరికేస్తాను. చుప్పి. ఏంటి వాడే ఇక్కడికి వస్తా అంట? మరి మా డాడీ? మీ డాడీ ఒక పని చేస్తాను, వాడు ఇక్కడికి వచ్చేలోపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందని చెప్పేస్తా. వాడు ఇక్కడికి రాగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు, మీ నాన్న రిలీజ్ చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడకమ్మా. ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ గెట్ ఎంటర్డ్? అవుట్ సైడ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. వస్తే దయచేసి నమ్మండి. నువ్వు మాట్లాడుకో, నేను నమ్మను. హలో, త్వరగా కనెక్ట్ చేయరా? మైండ్ తో పాటు నోరు కూడా కొంచెం బాగుండేది. హలో, 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 పోలీస్ స్టేషన్. సంజయ్ నువ్వు వెళ్ళు. సంజయ్ గో. ఇంకొంచెం తాగు, నువ్వు అసలే టిఫిన్ కూడా చేయలేదు. అక్కడ మీ నాన్న ఏం చేస్తున్నారు? మా, నువ్వు టెన్షన్ పడకు, డాడీకి ఏం కాదు, త్వరలోనే బయటకు వస్తారు.
ఎవరు? సంజయ్ ఉన్నాడా? మీరెవరు? వాడి మొగుణ్ణి. వీడు వచ్చేసాడు. ఎవడే వాడు? ఓ షిట్, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నువ్వెందుకే భయపడుతున్నావు? నేనున్నానుగా. సంజయ్ ఎక్కడ? ఎవరు నువ్వు? ప్రశ్న అడిగింది నేను, సమాధానం నువ్వు చెప్పాలి. సంజయ్ ఎక్కడ? ముందు అడిగింది నేను, ఎవర్రా నువ్వు? సంజయ్ ఎక్కడ? కార్పెంటర్ చిన్న చిన్న రిపేర్లు అనేది చేసేసినట్టున్నాడే, బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. మీరు డిస్టర్బ్ చేయకండి, అసలే నేను గుర్తురాక చస్తుంటాను. నీకు ఈ మతిమరపు మామూలే కదా, తీరిగ్గా ఆలోచించుకుని చెబుదు గాని ఈ లోపల నేను హ్యాపీగా ఈ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతాను. ఇప్పుడు గుర్తుకొచ్చిందండి. ఏం గుర్తుకొచ్చింది? కుర్చీలో కూర్చుంటే పడిపోతారని చెప్పాలనుకున్నానండి. ఏంటి మావయ్య, ఏంటిదంతా? మీ అత్తయ్య మతిమరుపుతో నాకు ఎప్పుడూ చితి పేరు చేయడం ఖాయమమ్మా. భలేవారండి, నాకు మతిమరుపు ఏమిటి? మరి శ్రీవల్లికి వచ్చిన మనీ ఆర్డర్ సంగతి నేను ఎందుకు మర్చిపోలేదు? మనీ ఆర్డరా? నేను బొంద వంశీ నుంచి ఫ్యాక్స్ ఉత్తరం వచ్చిందమ్మా, 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాడంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.